ఇక్కడ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ లో ఒకటి కంప్లీట్ అయిపోయింది. 4 పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. బోధానికి సంబంధించి ఒకటి ఓవర్ బ్రిడ్జ్, ఒకటి అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 4 ఏదైతే వర్క్ నడుస్తా ఉందో కంప్లీట్ అయిపోయిందో గోవిందపేట పోయేది అయిపోయింది. 4 వర్క్ నడిచే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ నిజామాబాద్ టౌన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్. ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడింది ఏంటంటే, ఈ మధ్య నా పుణ్యాన కాంగ్రెస్ వీక్ అయింది ఇక్కడ ఈ జిల్లాలో. మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షుడు పదవి వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా. రెండోసారి మరోసారి అభినందనలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల గురించి ఆయన మాట్లాడాడు. ఎంపీ గారు దాని గురించి పట్టించుకోవాలి, తొందరగా ఏపీయాలని మాట్లాడాడు. నేను ఇంతకుముందు చాలా సార్లు నేను చాలా ఇంట్రెస్ట్ తోటి తీసుకునే కొన్ని విషయాలలో పసుపు సంబంధించి రైతుల విషయాలు, రెండోది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయాలు చాలాసార్లు మాట్లాడినా ఆయన ఇన్నట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం చరిత్ర చెప్తా. 7 వర్క్స్ లో టోటల్ 10 వర్క్స్ లో పెండింగ్ 3 కూడా, అది కూడా నేను శాంక్షన్ చేపిస్తా. ఒకటే ఒకటి 50-50 మాధవ్ నగర్ది, వేరే అన్ని 100% ఫండింగ్ రైల్వేస్. ఫస్ట్ మాధవ్ నగర్ కొద్దాం. మహేష్ గారికి రిక్వెస్ట్ చేసేది ఫస్ట్ ఇది 93 కోట్ల ఎస్టిమేట్. దీని చరిత్ర కూడా చెప్తా. దీనికి 2 లేన్ ఉండే, 2 లేన్ ఉంటే ట్రాఫిక్ అంత లేకుండా 2 లేన్ శాంక్షన్ అయ్యి ఉంటే ఫస్ట్ కవిత గారి టైంలో. దానికి నేను ఎంపీ అయినాక ట్రాఫిక్ బంద్ చేపించి బైపాస్ రోడ్డుది మొత్తం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి పోయేటట్టు చేసి, ట్రాఫిక్ ఎక్కువ వచ్చేటట్టు కనబడేటట్టు చేసి 4 లేన్లు చేపించినాం. దాన్ని 4 లేన్లు చేపించి ఇది 50-50 బడ్జెట్ సెంటర్ స్టేట్. ఈ పని 93 కోట్ల ఎస్టిమేట్. దానికి ఇప్పుడు రివైజ్డ్ 103 కోట్లు అయింది. 10 కోట్లు ఎస్టిమేట్ రివైజ్ చేసి సబ్మిట్ చేసి 2024 లో చేసారు కాంగ్రెస్ అధ్యక్షుల గారికి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. 2024 లో 10 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్ పంపించారు. స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి, అది తొందరగా శాంక్షన్ చేయించండి. లేకపోతే వీళ్ళ ఆఫీసర్లు ఏమంటారంటే, ఫస్ట్ ఒక సైడ్ చేస్తాం బ్రిడ్జ్, తర్వాత ఇంకో సైడ్ చేస్తాం అంటున్నారు. ఈ ఇన్స్టాల్మెంట్ పనులు మనకు వద్దు. ఇది సబ్మిట్ చేసి కూడా 6 నెలలు అయింది, 10 కోట్లు శాంక్షన్ చేయించారు. ఈ రివిజన్ కూడా ఫౌండేషన్ డీవియేషన్ అవ్వడం వల్ల, జీఎస్టీ కొంచెం పెరగడం వల్ల, మేజర్ గా ఫౌండేషన్ డీవియేషన్స్ అవ్వడం వల్ల రివైజ్డ్ డ్రాయింగ్స్ రివైజ్ ఎస్టిమేట్లు అయినాయి. కాంట్రాక్టర్ బిల్స్ టైంకి ఇస్తలేరు. కాంట్రాక్టర్ బిల్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన నెలలు ఇస్తలేరు స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్ నయా పైసా కాంట్రాక్టర్ కి డ్యూ లేదు. జూన్ 2025 రైల్వే వర్క్ కంప్లీట్ అయిపోతుంది, రైల్వే పోర్షన్. స్టేట్ గవర్నమెంట్ వర్కులు అదే టైంకి కంప్లీట్ చేస్తామంటున్నారు, కానీ కాంట్రాక్టర్ కి బిల్స్ మాత్రం చాలా డిలే చేస్తున్నారు. ఇది మహేష్ గారికి నా సూచన. 10 కోట్ల ఎస్టిమేట్స్ తొందరగా ఇచ్చేయండి, రివైజ్ ఎస్టిమేట్ శాంక్షన్ చేయండి, ప్లస్ బిల్స్ తొందరగా రిలీజ్ చేయండి. అరసపల్లి 135.9 కోట్లు, ఇన్ల దాదాపు 95% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. 3.5 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్నది. వర్క్ ప్రోగ్రెస్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ ఉన్నది, షెడ్యూల్ కంటే ఫాస్ట్ గానే ఉన్నది. పేమెంట్ డ్యూ 4.5 కోట్లు ఇంకా ఉన్నది. ఇది ఆగస్ట్ సబ్మిట్ చేసినారు 4.3 కోట్లు. అది 2 నెలలైతున్నా బిల్ ఇస్తలేదు ఇంకా, అయినా ఒక కాంట్రాక్టర్ చేస్తున్నాడు. ఇది రిలీజ్ చేయండి. మొట్టమొదటిగా 3.5 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి, సో దాట్ వర్క్ ఫాస్ట్ ఇంకా స్పీడ్ పెరుగుతుంది. వీళ్ళు ముస్లిం ఏరియా అంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కడ చూపిస్తారు, అదే ఇంట్రెస్ట్ మాధవ్ నగరం మీద చూపెట్టుంది. 773 ఆర్మూర్ టౌన్ రైల్వే వర్క్ పోయిన నెల సెప్టెంబర్ లో అయిపోయింది. ఆర్మూర్ ప్రజలందరూ వినాలి, రైల్వే వర్క్ అయిపోయింది. అప్రోచ్ రోడ్ల వర్క్స్ ఇది మొత్తం 37 కోట్ల వర్క్. ఇది అప్రోచ్ రోడ్ల వర్క్లు బిల్స్ డ్యూ 5 కోట్ల దాకా ఉన్నాయి. ఇది సబ్మిట్ చేసి కూడా 2 నెలలు కావస్తుంది అనుకుంటా. ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేపించండి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నా. దయచేసి మీరు ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన డేట్ ఇలా ఒఫీషియల్ రివ్యూలా 2 నవంబర్ వరకు అప్రోచ్ రోడ్లు ఒక స్లాబ్ వేసేది ఉంది వీళ్ళకి, R&B డిపార్ట్మెంట్. అది స్లాబ్ ఈ నెలాఖరికి మొత్తం అప్రోచ్ రోడ్ల బీటీ మొత్తం 2 నవంబర్కి ఇచ్చేసి ప్రజలకి అందుబాటులో ఉంచుతామని మాటిచ్చారు. ఈ 5 కోట్ల పైన డ్యూస్ ఉన్నాయి, ఇది తొందరగా రిలీజ్ చేయండి. ఇది 37 కోట్లు ఇది వరకు, 25 కోట్లు మన గోవిందపేట, 25 కోట్ల వరకు శాంక్షన్ పని అయిపోయింది, మొదలైపోయింది, బ్రిడ్జ్ వాడుతున్నారు ప్రజలు. ఈ మొత్తము 72 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవన్నీ ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మాట్లాడుకుంటా నన్ను బిల్స్ పైసలు అక్కడ ఇస్తే వీళ్ళు ఇక్కడ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు, అది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు డిపాజిట్ చేసి సంవత్సరాలు అవుతున్నది,
మీ దగ్గర డిపాజిట్ అయి ఉన్నాయి, అవి ఇస్తే ఇచ్చుడు కాదు, మీరు పని చేస్తే బిల్లు మీరే ఇచ్చుకోవాలి. ఇక దేశం మొత్తంలోనే అతి కాంప్లికేటెడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పనులకి కాంప్లికేటెడ్ అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మామిడిపల్లి, అడవి మామిడిపల్లి, 23.7 కోట్లది వర్క్ అది. ఇయ్యేలటి వరకు కాంట్రాక్టరు మా పాపము కాంట్రాక్టర్ నేను చెప్తున్నా పాపమే అంటున్నాయని, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వర్క్ అది, ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదండి స్టేట్ గవర్నమెంట్, నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ పేడ్. ఆయననే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు పని, మొత్తం డబ్బు డైవర్ట్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్, అది ఆఫీసర్సే ఒప్పుకున్నారు. మరి దాన్ని వాపస్ ఎట్లా చేస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఈ డబ్బు మొత్తం డిపాజిట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 2016లో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేశారు, 2021లో మిగిలిన అమౌంట్ డిపాజిట్ చేశారు. కేంద్రంకి వెళ్ళి నిధులు వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. మీరు ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ పోయిన ప్రభుత్వం వాడుకున్నదా లేకపోతే మీ వాళ్ళు వాడుకుంటున్నారా అది చూసి రైల్వే పైసలు రైల్వేస్ కి ఇచ్చేయండి జర, దయచేసి కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయండి. అయినా కూడా కాంట్రాక్టర్ నేను ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే డబ్బులు ఏదో రకంగా కింద వాడి మీద వాడి తెచ్చుకుంటాం సార్. ట్రాఫిక్ 1 మంత్ డైవర్ట్ చేయండి, అక్కడ చాలా ఇరుకుగా ఉంది, ట్రాఫిక్ డైవర్ట్ చేయకపోతే పని చేయడానికి లేదు, నెల రోజులు డైవర్ట్ చేయండి, నేను వర్క్ కంప్లీట్ చేసి ఓపెన్ చేపించేస్తా అని ఆయన మాట్లాడడం జరిగింది. అలా సో కలెక్టర్ గారికి ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ చేస్తారు ఏంది, ఒక 2-3 డేస్ లో ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయమని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాన్ని టాప్ ప్రయారిటీలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో నాకు చాలా సంతోషం అనిపించింది, మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల గురించి మాట్లాడిండు, ఇది వాస్తవాలు. దేర్ ఈజ్ నో బిల్ పెండింగ్ ఫ్రమ్ రైల్వేస్, టోటల్ డిపాజిటెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అడవి మామిడిపల్లి, రెస్ట్ ఆఫ్ ఆర్ఓబీస్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు పేమెంట్ సరిగ్గా చేస్తలేరు, వీళ్ళు పనులు స్లో చేస్తున్నారు. అడవి మామిడిపల్లి రైల్వే పని అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ఇయర్ రైల్వేస్ వర్క్ అయిపోయింది, బ్రిడ్జ్లు అయిపోయినాయి, పైన స్లాబ్లు అయిపోయినాయి రైల్వే ట్రాక్ మీద. అప్రోచ్ రోడ్లు మీ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేయాలి. ఆ పైసలు ఎక్కడ పోయినాయి మీరే తోడుకొని తీసుకురావాలి. జిల్లా మీద ప్రేమ ఉంటే తీసుకొని రండి. నల్గొండ ఖమ్మం మీద ప్రేమ చూపిస్తున్నారు కదా, అది నిజామాబాద్ మీద కూడా చూపెట్టండి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒకటే సీట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ కోట్లు వేయలేదు ప్రజలు అని, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తలేరు ఈ జిల్లాకి. ఎన్ని అయినాయండి శాంక్షన్ రాష్ట్రంలో? 28 శాంక్షన్ అయితే మీకు ధైర్యం ఎంతనే? నిజామాబాద్ జిల్లాకి అతిపెద్ద జిల్లాకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇయ్యరా? డిపాజిట్లు గాయబ్ చేస్తారు బిడ్డ, ప్రజల మీద మీరు ఈయన పగ తీసుకుంటామంటే.